శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యయేత్ సర్వ విఘ్నోపశాంతయే శివలింగ మహామహిమలో భాగంగా ఇవాళ శివనామ మహిమని కూడా శౌనకాది మహర్షులు సూతుని ద్వారా విన్నారు శ్రీ శివాయ నమస్తుభ్యం ముఖం వ్యాహరతే యదా తన్ముఖం పావనం తీర్థం సర్వ పాప వినాశనం ఎవడైనా తన నోటితో శ్రీ శివాయనమ ఓ శివ నీ కోసం నమస్కారం చేస్తున్నాను అంటూ భక్తి శ్రద్ధలతో పలికితే ఆ నోరే తీర్థం అవుతుంది అసలు నోటికి తీర్థస్థాయి ఎప్పుడు వస్తుంది అంటే నోటితో పవిత్రంగా పరమేశ్వర నామాన్ని ఉచ్చరిస్తే నోటితోటి అపభ్రంశపు మాటలు మాట్లాడిన పర నింద చేసిన పొద్దునుంచి సాయంకాలం దాకా వేరే పని లేకుండా పెద్ద మాటలు మాట్లాడితే అప్పుడు నోరు డ్రైనేజీ గుంట అవుతుంది తమ్మిలేరు డ్రైనేజీ అవ్వాలా లేక గంగానది తీర్థం అవ్వాలా మన నోరు అని ముందు మనం నిర్ణయం చేసుకోవాలి జ్ఞానులు ఎప్పుడు నదిలాగా మన నోరు ఉండాలి అని కోరుకుంటారు అజ్ఞానులు మురికి నీటి గుంటలా ఉండాలని కోరుకుంటారు జ్ఞాని గంగానదీ తీర్థం తన ముఖం కావాలి అనుకుంటే దానికి మార్గం చెప్పారు ఓం నమ శివాయ శివాయ నమ ఇలాగా ఎంతసేపు శివనామస్మరణం భగవన్ నామస్మరణం నోట్లోంచి రావాలి ఆ ముఖం సమస్త తీర్థ దర్శన ఫలితం కూడా ఇవ్వగలుగుతుంది వాడు చెప్పాడు ఎవడిలో మూడు ఉంటాయో వాడు ఉత్తమోత్తముడిగా ఇంకా వాడిని మించిన దేవుడు లేడు మరి ఏమే మూడు ఉండాలి మనిషిలో అంటే శివనామ విభూతిష్ట తథా రుద్రాక్ష ఎత్రయం సదా తిష్టేదేతరం దుజా తస్య దర్శన మాత్రేణ త్రివేణీ స్నాన ఫలం లభేద్ శివనామం ఎవరిలో ఉంటుందో వాళ్ళొకళ్ళు ఒకళ్ళు ఎప్పుడు కూడా ముందు శివనామం ఉండాలి శివనామం నోట్లో నిరంతరం ఆడుతూ ఉండాలి ఓం నమ శివ యల శివ హారాయల రెండోది విభూతిశ్చ నుదుట విభూతి మొత్తం మూడు ఉంటే ఆ మూడు ఉన్నవాడు వాడిని చూడగానే త్రివేణి స్నాన ఫలితం ఇస్తాట మనకి త్రివేణి అంటే గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు సంగమం అందులో గంగా యమున ఈ రెండు కూడా పైకి కనపడతాయి కానీ సరస్వతి అంతర్వాహినిగా పెడుతుంది కాబట్టి ఇప్పుడు గంగా యమున సరస్వతి నదుల యొక్క సంగమంలో రెండు కనబడి అంతర్వాహినిగా ఉండే ప్రయాగలో స్నానం చేస్తే వచ్చే ఫలితం మనకు కావాలి అని కోరుకుంటే మనం ఏం చేయాలి శివనామం నోట్లోంచి రావాలి అది గంగ విభూతి ధారణ చెయ్యండి అది యమున రుద్రాక్షలు ధరించండి అది సరస్వతి ఈ మూడు మన శరీరంలో పెట్టుకుంటే మనమే త్రివేణి సంగమం అప్పుడు మనల్ని ఎవరైనా దర్శనం చేసినా మనకెవరైనా నమస్కారం చేసినా వారికి ప్రయాగ స్నాన మహాఫలం వస్తుంది ఇప్పుడు అర్థమైందా అందుకని రోజు ఇవి ధరించండి నాయనా అన్నాడు ఈ అద్భుత శ్లోకం అంటే నాకు అందుకే ఇష్టం ఈ మూడు ధరించిన తర్వాత విభూతి చెరిగిపోవడం వల్ల వచ్చే నష్టం లేదు అసలు ధరించడం మానడంకా మీరు ఇళ్ల దగ్గర ఎప్పుడో ధరించి వస్తారు చెమట వల్ల మధ్య మధ్యలో ఇలా అనుకోవడం వల్ల పోవచ్చు కానీ అసలంటూ ధారణ చెయ్యాలి ఈ మూడు శరీరం మీద ఉన్నవాడి దర్శనం అసలు లోకంలో దుర్లభంట ఇటువంటి వాళ్ళని కొంతమంది అజ్ఞానులు నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు ఈ మధ్యన ఇరవై నాలుగు గంటల ఛానల్స్ వచ్చాక న్యూస్ ఛానల్స్ ఈ విభూతి రుద్రాక్షలు ఇవన్నీ వేసుకునే వాళ్ళని కూడా వాళ్ళు ఇష్టమతడు తిడుతూనే ఉన్నారు భూతమాంత్రికుల్లో ఉంటున్నారు వీళ్ళు అని ఆ తిట్టేవాడు ఎలాగో వాడు భూత కాదు కదా కొద్ది రోజులు భూతం వాడే అవుతాడు రుద్ర పిశాచే అంటారు వాళ్ళని ఇలా విమర్శించేవాడని ఆ పిచ్చపీరుగులు నాస్తికుల గురించి మనం ఎప్పుడు పట్టించుకోద్దు అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకడు మిమ్మల్ని పొగిడాడు లేక తెగిడాడనే వ్యంగ్యం మనకెందుకు మిమ్మల్ని పొగిడేవాడి వల్ల లాభం లేదు ఒకవేళ మిమ్మల్ని తిట్టేవాడి వల్ల వచ్చే నష్టమూ లేదు తిట్టేవాడు ఎప్పుడూ తిడతాడు మీరు పైకొచ్చే కొద్దీ తిడుతూనే ఉంటారు మీరు గొప్పవాళ్ళు అయ్యే కొద్దీ ఈర్ష్యతో తిడతాడు వాడు తిట్టుకునే ఉండే ఆశీస్సులు ఇట్టండి మనకి శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసా మిమ్మల్ని తిట్టుకునేవాడు ఎవడన్నా వచ్చేవాడంటే వాడు మనకు ఎంతో లాభం చేస్తున్నాడు తిట్టుకునేవాడు ఇచ్చేంత ఉపకారం ఇంకెవడెవడనమాట ఎవడన్నా తిట్టుకునేవాడు ఉంటే నాకు ఎంత ఆనందం వస్తుంది ఎందుకంటే తిట్టుకోవడం వల్ల మనకు కూడా తెలియకుండా పాపాలు చేస్తూనే ఉంటా కొన్ని కొన్ని పుణ్యాలే కాదు తెలియక పాపాలు చేస్తాం ఆ తెలియనికుండా మనం చేసే పాపాలన్నీ ఈ తిట్టుకునే పాపాత్ముడే లాక్కుపోతున్నాడు రోజు మనల్ని తిట్టుకునేవాడు పందితో సమానము అన్నారు అంటే ఏమిటి పందితో సమానం షిరిడి సాయి చరిత్ర తెగారు కదా మీరు అందులో ఒక శిష్యుణ్ణి ఒరే నీకు పందికి తేడా ఏమిటి అన్నారు సాయిబాబా అంటే అదేమిటి స్వామి నన్ను పందితో పోల్చారా అంటే అవునరా నువ్వు ఇతర శిష్యులంతా పాపాత్ములని వాడిలాంటి వాడు వీడిలాంటి వాడు అని ఇతరుల మీద నేరం చెబుతున్నావు ఇతరులు చేసిన తప్పులన్నీ మురికి అదొక మలం పంది ఏం చేస్తుంది బయట ఉన్నటువంటి మలాన్ని నాలికి తోటి నల్లటుక్కుని నాక్కుపోతుంది అసలు పిల్లాడు అక్కడ కూర్చోవడంతో పరిగెత్తుకుపోతూ అడిగింది కదా ఎప్పుడు తినేద్దామని మలం తినే పంది అలా నేల మీద మలం కనబడగానే నాకినట్టుగా ఇతరులు చేసిన పాపము అనే మలమును నువ్వు వాళ్ళ తప్పులు తడవడం ద్వారా నాకేస్తున్నావు కాబట్టి నువ్వు ఇతరులకు ఉపకారం చేస్తున్నావు అన్నాడు అంటే మనకి పుణ్యం ఇచ్చేవాడు ఎవడు అంటే మనం తిట్టేవాడు అలా తిట్టుకునే వాడిని ఒకళ్ళు ఒకళ్ళు అవసరం దేశంలో అందరూ వాళ్ళే ఉంటే మనం తెలియక చేసిన పాపాలు అలా పోతాయి ఎంత జపం చేసినా ఎంత తపం చేసినా కూడా తొలగని పాపం నింద చెయ్యడం వల్ల పోతుందిట ఎవడు మనల్ని నిందిస్తున్నాడు వాళ్ళు ఆకుపోతున్నాడు అనమాట అందువల్ల ఇక్కడ మన గుర్తు పెట్టుకోండి ఎవడైనా తిట్టినా తిట్టకపోయినా పొగిడినా పొగడకపోయినా మనం పట్టించుకోకుండా మన శరీరం మీద మూడు నిరంతరం ఉండేలా చూసుకోండి ఒకటి నోట్లో శివనామం నుదుట విభూతి మెడలో రుద్రాక్ష రుద్రాక్ష స్ఫటికం రెండు కనుక ఒకవేళ రుద్రాక్ష దొరకకపోతే స్ఫటికం స్ఫటికం దొరకపోతే రుద్రాక్ష రెండు దొరికితే ఓపిక రెండు మొత్తం మీద ఇవి ధారణ చెయ్యండి మీకు అద్భుతమైన సుఖము అన్నాడు ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పాడు శైవం నామ యథాగంగా శైవం నామ యథాగంగా అంటే గంగా నది ఎటువంటిదో శివనామం అటువంటిది శివనామం గంగే త్రివేణి సంగమం కదా ఇందాక అన్నాడు త్రివేణి అంటే అందులో మొదటిది ఎవరు గంగా గంగెవరింతకి శివనాము విభూతి మత విభూతి పెట్టుకున్నామే ఇదెవరు యమున రుద్రాక్షం విధి రుద్రాక్ష అంటే బ్రహ్మ కూతురు బ్రహ్మగారి కూతురు సరస్వతి తెలుసుగా తానే సృష్టించి తానే పెళ్లి చేసుకున్నాడు ఆయన అంచేత విధి అంటే బ్రహ్మ బ్రహ్మగారి నుంచి జన్మించింది ఈ సృష్టి అంతా ఆయన నుంచి జన్మించిందే తన శరీరమే రెండు భాగాలు చేసుకుని ఒకటి సరస్వతిగా ఒకటి బ్రహ్మగా చేసుకుని దంపతులయ్యారు వాళ్ళు ఆది కాలంలో పరమాత్ముడు ఒక్కడే అయ్యగా అమ్మగా మారాడు అన్నమాట అందువల్ల రుద్రాక్ష అంటే సరస్వతియే ఈ విధంగా సర్వ పాప వినాశిని సమస్త పాపాలు తొలగిస్తుంది శరీరే చాతరవారు ఒక్క గంట ఎక్కువ కర్లా సాయంత్రం దాకా ఎలాగో మీటింగ్ పెట్టుకుంటారు కదా ఒక్కసారి రెండు కొంచెం త్రయం యస్య తత్ఫలం స్థితం ఏకతో జంతు ఫలం బుధై అంటే ఈ మూడు ఆ శరీరంలో ఉండడం వల్ల ఇక వాడు త్రివేణి సంగమ స్వరూపుడు అవుతాడు వాడి దర్శన మాత్రం చేతనే మహాపుణ్యం వస్తుంది ఒక్క పండితులే కాదట పరమ పామరుడు కూడా అందుకు ఒప్పడైపోతాడు తెలియక చేసిన వాడికి ఇంకెక్కువ పుణ్యం వస్తుంది అంటున్నాడు అజ్ఞానముతో ఇవి ధరించిన వాడికి జ్ఞానంతో ధరించిన వాడికి ఎక్కువ పుణ్యం వస్తుంది మీరు చూడండి అమాయక బ్రహ్ భక్తుడు తిన్నడి లాంటి బోయవాడు ఉంటాడే అటువంటి వాడికి తొందరగా ఫలితం ఇస్తాడు ఎందుకంటే వాడికి నమ్మకం ఉంటుంది కనుక రోజు పూజలు చేస్తున్నాం అనుకున్న మా ఓటి కొంత అహంకారము మేమేదో తెలుసున్నవాడు అనే పెద్ద లక్షణాలు ఉంటాయి కానీ మీలాంటి భక్తుల్లో అమాయకత్వం తప్ప మోసం ఉండదు కల్లా కప్పటం ఉండదు అందుకే మీకు తొందరగా మోక్షం వస్తుందన్నారు అది చూడండి ఎక్కడైనా సరే అందువల్ల ఎవడు భక్తితో ఈ మూడు ధరిస్తాడో ఇహవాడి శివుడే వాడి దర్శనమే మన పాపాలు పోగొట్టేస్తుంది ఏం వేళాకోళమా అన్నా ఆ శివ సంబంధమైన విభూతి రుద్రాక్ష మొదలైనవి ధరించడం అన్నా ఇంత శక్తి ఉంది కాబట్టి అనాదిగా శంకరాచార్యుల వంటి మహానుభవులు కూడా ధరిస్తున్నారు ఋషులు జ్ఞానులు శాస్త్ర పురాణ వేదాలు మూడు మధించి మూడింట్లో చెప్పారట ఏది రుద్రాక్ష శివనామ విభూతుల మహిమ ఏమేమిట మూడు ఒకటి శాస్త్రాలు స్మృతులు మొదలైన వాటిల్లో పురాణాలలో మూడోది వేదాలలో మహా రహస్యంగా చెప్పారు రహస్యంగా అర్థం కావడం లేదు గనక దానికి అంతరార్థం చెప్పడానికి మళ్ళీ మాబోటి గురువుల్ని పంపించాడు పరమేశ్వరుడు కానీ సంపూర్ణముగా ఈ మూడింటి మహిమ తెలుసుకుని లోకానికి ఆనందం కలగజేసే శక్తి ఉన్నవాడు ఒక్కడే అది పరమేశ్వరుడు విభూతి మహిమ పూర్తిగా మరికి తెలుసు పద్మాగర్ గారికి తెలియదు ఆదిశేషుడికి తెలియదు తెలుసున్నవాడు శివుడు ఒక్కడే కానీ వీళ్ళకి ఎంత తెలుసు ఆయన చెప్పింది విని రాసి కొంతవరకు తెలుసుకుంటున్నారనమాట ఇంక ఈ సృష్టిలో పరమేశ్వరుడి తప్ప విభూతి మహిమ రుద్రాక్ష మహిమ శివనామ మహిమ ఈ మూడింటి మహిమని గ్రహించి లోకానికి అందించగలిగే శక్తి ఉన్నవాడు మరొకడు లేడుగాక లేడు భక్తితో సర్వ పాప హరణమైన ఈ మూడింటిని నమస్కరించాలి అందులో ముఖ్యంగా కలియుగంలో శివనామాప పేయం నలార్దిత పాపము అనే ఒక దావాగ్ని చల్లార్చే అమృతం శివనామం అాగండి అగ్ని అడవింతా తగలబెట్టేస్తోంది అడవి తగలబడుతున్నప్పుడున్న అగ్నిని దావాగ్ని అంటారు ఈ దావాగ్ని ఆరాలి అంటే మనం బిందులతో చెంబుల్తోటి ఇచ్చే నీళ్లతో ఆరుతుందా ఆరదు పెద్ద వర్షం కురవాలి అది కూడా మామూలు వర్షం కాకుండా సుధా వర్షం అమృత వర్షం రావాలి శివనామం అనేది ఒక అమృత వర్షం అట ఈ అమృత వర్షం కురవగానే కాలిపోతున్న సంసారం అనే దావాకినంతా తల్లారిపోతుంది అందుకే అమృతాన్ని రెండు చేతులు పట్టి శివనామం అమృతం దోశీలులా పట్టండి ఆ అమృతం తాగేయండి కాకపోతే మామూలు అమృతం నోటితో తాగుతాం నామామృతం చెవులతో తాగాలి చెవులతో వినడం కాబట్టి ఆ వినడమే తాగడం అన్నమాట శంభునామం మీద అసలు నీకు నమ్మకం కుదరడమే మొదటి యోగం అన్నాడు ఇది చాలా గొప్ప మా మాట ఎస్యాసాధారణ శంభునామిని భక్తి అఖండిత శివనామము చేస్తే తరిస్తామనే ఒకనొక నమ్మకం కలగడమే నీ జీవితంలో పెద్ద మార్పు ఆ నమ్మకం కుదిరాక ఇంకా విడిచిపెట్టకుండా చేశావో జీవితం ఇక అది నిన్ను జన్మ జన్మల వరకు వెంటాడి నిన్ను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇంకింతకు మించి మానవుడికి తరించడానికి మరొకటి లేదు ఇక భస్మం కూడా విభూతి ధారణం వల్ల వాడు సాక్షాత్తు శివుడు అవుతాడు భస్మము పూర్తి తెల్ల భస్మం కాని పూర్తిగా బూడిద రంగులో ఉండేది కానీ గోధూమ వర్ణంలో కానీ ఇలాంటి రంగులలో ఏ రంగు ఉన్నప్పటికీ దానివల్ల లాభమే ఉంది రంగు గురించి ఆలోచించ పూర్తిగా తెల్లగానే ఉండాలా ఇలాంటి అనుమానాలు ఉంటాయేమో అని ముందే చెప్పాడు అబ్బాయి మీరు గోధుమ రంగులో ఉన్న విభూతిని పెట్టుకుంటే అటువంటి వాడికి జ్ఞానం లభిస్తుంది పూర్తిగా తెల్లగా ఉన్న భస్మం ధరిస్తే శాస్త్ర పాండిత్యం లభిస్తుంది బూడిద రంగులో ఉండేటటువంటి భస్మాన్ని ధరిస్తే కొన్ని దాని పేరే బూడిద రంగిగా బూడిద భస్మం అంటేనే బూడిద ఆ బూడిద రంగి అన్న దాన్ని ఆ రంగులో ఉన్న ధరిస్తే ఐశ్వర్యం వస్తుంది ఇలాగ కొంచెం నలుపు రంగులోకి వచ్చినటువంటి భస్మం ధరిస్తే అటువంటి వాడికి వస్త్రాలు భూ సంబంధమైన లాభాలు కలుగుతాయి కాబట్టి మొత్తం మీద ఏది ఏవైనా ఏ రంగు అయినా దొరికినప్పుడు విభూతి మాత్రం ధరించండి విభూతి ధరించటమే అదొక స్నానం భస్మస్నానం అది ధరించకుండా ఓం నమ శివాయ అనే మంత్రం చేపించకూడదు మేము ఆడవాళ్ళం మేము మగవాళ్ళం లేకపోతే అసలు ఆడా మగ కాని వాళ్ళం మేము ఎలా ధరిస్తామని అనుమానం ఒక్కర్లా స్త్రీయా పురుషుడా ఈ అనుమానం ఒక్కర్లా పరమాత్మకి ఆడవాళ్ళు అయితే అన్నం మానేస్తున్నారా మగవాళ్ళు అయితే అన్నం మానేశారా ఎవళ్ళైనా అన్నమేగా తింటున్నది సున్నం లేదుగా అంచేత అలాగే మనం పురుషులమైనా స్త్రీలమైనా నపోసకులమైన విభూతి ధారణ చెయ్యవలసిందే ఈ విభూతి ధారణ నమశవాయ మంత్రము ఇవి లేని వాళ్ళు క్రమక్రమంగా దయా విహీనులవుతారు అధములవుతారు మీకు కొన్ని పాపాలు ఉన్నాయట అవి తొందరగా పోతాయి కలియుగంలో అందులో ఒకటి ఎవరి మీద జాలి చూపించని పాపాత్ముడు ఆ తర్వాత రెండోది ఏంటి అధమాధముడు చెయ్యరాని పనులు చేయటం శాస్త్రములలో ఈ పనులు వద్దంటే ఆ పనులు చేస్తే తర్వాత ఈ పాపములు చేసిన వాళ్లతో స్నేహం చేసేవాడు సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడు మూర్ఖుడు పతితుడు వీరు కూడా విభూతి ధరిస్తే వారి పాపాలు పోతాయి వర్ణాశ్రమాచారాలు పాటించని వాడు కూడా పొరపాటున ఇదిగో ఈ విభూతి ధరిస్తే వాడికి ఆ దోషం పోతుంది మానసికంగా కానీ శారీరకంగా కానీ భౌతికంగా కాని మొత్తం మీద విభూతి శుద్ధమే కలగజేస్తుంది విభూతి ధారణ వల్ల ముందు మన శుద్ధి అవుతుంది అది మానసిక శుద్ధి అంటే శరీరము శుద్ధి అవుతుంది భూత శుద్ధి పంచభూతాలు కూడా శుద్ధి అవుతాయట మన శరీరానికి విభూతి పూసుకుంటే పంచభూతాలకి శుద్ధి ఎలా వస్తుందంటే విభూతి ధరించాక గాలికి కొంచెం ఎగురుతుంది కదా చుట్టుపక్కలకి దాంతో ఎగిరినది నేల మీద పడి నేల ఈ ఎగిరింది ఎక్కడో అగ్నిలో పడి అగ్ని ఆకాశానికి వెళ్ళి ఆకాశం జలంలో పడి జలము ఇలా ఈ పంచభూతాలు కూడా మన విభూతి వల్ల శుద్ధి అవుతున్నాయి అందువల్ల శరీర శుద్ధి మనస్శుద్ధి ఇన్ని శుద్ధులను విభూతి ప్రసాదిస్తోంది ఏ నిందంతి మహేశ్వరం త్రిజగతా ఆధార భూతం హరం ఏ నిందంతి త్రిపుండ్రధారణకరం తద్దర్శనే తద్ వై శరూకర సురఖరచక్రోష్టు కీటోపమా జాతీ పాప పరమాగ తే నారకాగ ఆ కేవలం నరకానికి వెళ్లాలనే కోరిక ఉన్నవాళ్ళు ఈ పనులు చేయండి ఏమిటి సమస్త లోకాలకి ఆధారభూతుడైన మహేశ్వరుణ్ణి తిట్టడం త్రిపుండ్రాన్ని తిట్టడం ఆ తిట్టే వాళ్ళని చూడడం ఇవి చేస్తే దోషాలు కలుగుతాయి వీళ్ళు నరకం అనుభవిస్తారు శోకరాక ఇటువంటి వాళ్ళే దరిద్రమైన సంకర వర్ణాల్లో పందిగా తర్వాత అసుర రాక్షసులుగా కర గాడిద అంటే కొక్క కొరోష్టు నక్క కీటోపమ కేటకం మొదలైనటువంటి వాటితో పాలతో తగిలిన దరిద్రపు జన్మలు పొందుతారు పగలు సూర్యుణ్ణి రాత్రి చంద్రుణ్ణి చూడలేని గుడ్డివాళ్ళు అవుతారు అంటే పుట్టుగుడ్లు అవుతారు స్వప్నంలో కూడా వీరికి మోక్షం రాదు కాని విచిత్రం తెలుసినా ఇటువంటి వాళ్ళు మళ్ళీ భక్తితో రుద్రనామం వింటూ విభూతి ధారణ చేస్తే ఆ దోషమంతా పోతుంది పూర్వకాలంలో హత్య గోహత్య మొదలైనవి తెలియక అజ్ఞానంతో చేసినటువంటి వాళ్ళు విభూతి ధోరణ ద్వారా వాటిని పవిత్రం చేసుకునేవారట అత్యంత ప్రాచీన కాలంలో బ్రహ్మదేవుడు చెప్పాడు నా పక్కన కుడివైపున కూర్చోడానికి అర్హత ఇస్తాను కొంతమందికి ఎవరికి నిరంతరం విభూతి ధారణ చేసిన ఇంటికి వచ్చిన వాళ్ళకి విభూతి ప్రసాదం ఇచ్చిన తరచుగా యజ్ఞములు చేసి యజ్ఞగుండములో నుంచి వచ్చిన విభూతిని ధరించిన దానిని కూడా ఇతరులకి పంచిపెట్టిన ఆవు పేడని బాగా పోగు చేసి దానిని పిడకలుగా తయారు చేసి కాల్చి దానితో భస్మం చేసి శివుడికి అభిషేకం చేసిన వీళ్ళందరూ బ్రహ్మలోకంలో నాకు కుడివైపున కూర్చోడానికి అర్హులు బ్రహ్మగారిలో కూర్చున్నాడు నేను కూర్చున్నట్టే నా కుడి చేతి వైపున కూర్చోడానికి ఎలా అయితే కొన్ని ఆసనాలు వేస్తూ ఉంటావు అప్పుడప్పుడు అలాగే బ్రహ్మగారికి కూడా ఆయన కుడివైపున కొన్ని ఆసనాలు వేస్తాడు ఆ ఆసన స్థానాల్లో విభూతి ధారణ చేసేవారు విభూతి తయారు చేసేవారు విభూతితో రుద్రుడికి అభిషేకం చేసేవారు వీరంతా కూర్చుంటారు ఇక ఎడం వేపు ఎవరు కూర్చుంటారు అంటే రుద్రాక్ష ధారణ చేసేవారు రుద్రాక్షలతో శివాభిషేకం చేసేవారు రుద్రాక్షని ఇతరులకి పంచిపెట్టేవాళ్ళు వాళ్ళు కూర్చుంటారు అగ్ని భస్మ వాయురితి భస్మ అని ఈ మంత్రం చెప్పిస్తూ నిరంతరం వీలున్నప్పుడల్లా పూసేసుకోండి అంతే ఎడుతున్నప్పుడు ఎవడో తోస్తాడని మళ్ళీ పూసుకున్న విభూతిని తుడుచుకోకండి విభూతి తుడుచుకోవడం అంటే మన ఐశ్వర్యాన్ని మనం చేతులరా తగ్గించుకోవడం అవుతుంది ఇక నీకు ఈసారి రుద్రాక్ష మహిమ చెబుతున్నానగానే ఈ రుద్రాక్షలు అసలు ఎలా ఏర్పడ్డాయని అడిగారు సౌనుకాది మహర్షులు సూతుణ్ణి అది నేను చెప్పడం కాదు శివుడే పార్వతికి చెప్పాడు ఓ రోజున పార్వతి అడిగిందిట యామండో రుద్రాక్షో రుద్రాక్షో అంటున్నారు మీరు మీరు ధరిస్తున్నారు ఆఖరికి భార్యకి నాకు కూడా రుద్రాక్షలు ఇచ్చారు బంగారం రేటు పెరిగిపోయిందని ఇచ్చారా రుద్రాక్షలు నాకు కలియుగంలో బంగారం కొనలేకపోతున్నారట అందువల్ల మీరు నాకు పట్టుకొచ్చి రుద్రాక్షలు అంటగట్టారంటే నవ్వి బంగారం లాంటి మాట అన్నావు రుద్రాక్ష బంగారం కంటే కోటి రెట్లు విలువైంది బంగారం భూలోకంలో ఉన్న మానవులు లోభంతో మాత్రమే ధరిస్తారు కానీ రుద్రాక్ష అలా కాదు వెరిదాన ఈ రుద్రాక్ష ధారిస్తే అసలు నాతో సమానమైన శక్తి వాడికి వస్తుంది ఆ శక్తి కావాలా బోడి వెయ్యి పదివేలు లక్ష ఈ భౌతికమైన సంపదే కావాలా అని జనం ఆలోచించుకోవాలి నేను చెబుతున్నా విను ఒకప్పుడు నేను వేలాది సంవత్సరాలు తపస్సు చేశాను ఒకరోజు కాదు రెండు రోజులు కాదు అనేక వేల సంవత్సరాలు కఠోర దీక్షతో తపస్సు చేశాను నన్ను గురించి నేనే ఆత్మజ్ఞానం కోసం మానసిక ధ్యానం చేశాను పరమాత్ముడు తనను తాను జపిస్తాడు శివకేశవులు అప్పుడప్పుడు ఒకరినొకరు ధ్యానం చేసుకుంటూ ఉంటారు తపస్సు అంటే కళ్ళు మూసుకుని తమ శక్తిని తాము తిరిగి తమ శరీరం అంతా వ్యాపింప చేసుకునిట వారికి వాళ్ళ దగ్గర శక్తి ఉంది ఆ శక్తిని వ్యాపింప చేసుకోవడం అప్పుడప్పుడు మన కారు స్టార్ట్ చేయకపోతే బ్యాటరీ వీక్ అయిపోతుంది ఇంజిన్ పాడవుతుంది అందుకని వీళ్ళు కారు స్టార్ట్ చేస్తూ ఉంటారు అలాగే పరమాత్ముడు కూడా తన శక్తి ఎటు దుర్వినియోగం కాకుండా పాడవకుండా తుప్పు పట్టకుండా దానిని తపస్సు అనే దారి ద్వారా ఎప్పటికప్పుడు చైతన్యం చేసుకుంటాట అలా చైతన్యవంతం నా శరీరం చెయ్యడం కోసం నేను కఠోర దీక్షతో తపస్సు మొదలు పెట్టా అలా వేల సంవత్సరాలు సాగాయి నా తపస్సుకి నాకే ఆశ్చర్యం కలిగింది నా మనస్సు అంది నువ్వు మరి ఇంత తపస్సు చేస్తే లోకాలన్నీ ఏమైపోతే ఇంత తపశ్శక్తిని ఇంత వేడిని భరించలేదు కాబట్టి కాస్త తపస్సు ఆపు అంది నా మనస్సు ఆ క్షణమే నేను నా తపస్సుని ఆపా అలా ఆపగానే అప్పుడు ఒక తమాషా జరిగింది ఏమిటది వెంటనే నా కళ్ళు తెరుచుకున్నాయి నా కళ్ళల్లో నుంచి నీళ్లు కింద పడ్డాయి ఓ పరమేశ్వరి నేను అన్నేళ్ళు ఒక్కసారి తపస్సు చేసి ఇప్పడం వల్ల మీరు కూడా చూడండి ఏళ్ల తరబడో లేకపోతే రోజుల తరబడో ఎక్కువసేపు చీకట్లో ఉండి హఠాత్తుగా వెలుతురులోకి వస్తే కళ్ళు మిరివిట్లు కలిపి కళ్ళు వస్తాయి అనమాట అలాగే పరమేశ్వరుడు కూడా ఎక్కువ కాలం తపస్చేసి హఠాత్తుగా కళ్ళు తెరవగానే ఆ కళ్ళ నుంచి నీళ్లు తిరిగాయి ఆ బిందువులు టప టప నేల మీద పడ్డాయి ఆ కన్నీటి బిందువులే రుద్రాక్ష అనే పేరుతో వృక్షములయ్యాయిట పుటాభ్యాం చారుచక్షుభ్యాం పతితాహ జలబిందవహ ఈ పవిత్రమైన అందమైన నా కళ్ళ నుంచి నీటి బిందువులు నేల మీద పడ్డాయి తత్ర అశ్రు బిందవో జాతాక వృక్షాక రుద్రాక్ష సంజకా అదిగో ఆ కన్నీటి బిందువులే భూమి మీద రుద్రాక్ష వృక్షాలుగా మారాయి ఇంతకీ రుద్రాక్ష అంటే ఎవరన్నమాట శివుడి కంటి నీటి బిందువులు అవి కూడా ఉట్టి కన్నీళ్లుగా భార్యామణి టక్కని లెంప్ మీద కొడితే మొగుడి కంటిలోంచి నీరు దాయ తిరిగినట్టు కాదని తపస్శక్తి వల్ల ఆవిర్భవించినవి ఆయనకి అసలు మనకు మళ్ళీ కన్నీళ్లు తిరుగుతాయండి మనలో మనమాట కానీ ఎందుకు తెచ్చుకున్నాడు కన్నీళ్లు ఆయన తపస్సు చేయాలా ఆయన కూడా కన్నీళ్లు తిరగాల వెళుతూ చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయి మనకు మళ్ళీ కాదు లోకాన్ని అనుగ్రహించాలి ఈ మానవులు సులభంగా ధరించాలంటే ఒకటి ఎంత కాదనుకున్న భూమి మీదకి వచ్చాక వీడి జీవితం అంతా దోషభూయిష్టం అవుతూనే ఉంటుంది ఈ దోషముల నుంచి వీడికి ప్రాయశ్చిత్తం చేసి వీడిని అనుగ్రహించాలి అనుగ్రహించడం కోసమే కన్నీళ్లు కార్చాడు ఆ కన్నీళ్లే కారకపోతే అవి రుద్రాక్ష వృక్షాలు అవ్వకపోతే ఈ రుద్రాక్షలు రాకపోతే మనం ధరించకపోతే మనకున్న దోషాలు ఎవడో తొలగ తొలగజేస్తాడు ఎలా తొలగుతాయి మనకు మోక్షం ఎలా వస్తుంది అదే రాకపోతే అధోగతులు పాలైపోతాం అందుకనే లోక శ్రేయస్సు కోసం ఆ మహానుభావుడు రుద్రాక్ష అనే వృక్షాలను సృష్టించాడు ఇది గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుల క్షత్రియుల వైశ్యులా సూద్రులా ఇవే లేదు మా ఆజ్ఞయ బ్రాహ్మణాహ క్షత్రియా వైశ్య సోద్రాహ అందరూ ఎవరైనా సరే పదే పదే చెబుతూ ఉంటాడు మధ్యవదులు ఎందుకనంటే మీరు ధరింతచ్చు మీరు ధరించకూడదనే మేమాంస కూడా ఇంకా ఉంది అందుకని చెబుతున్నాడు పదే పదే కాబట్టి అందరూ ధరించవచ్చు భక్తితో ధరించాలి ఇది ధరించినప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించాడు పవిత్రం అంటే లోక ద్రోహం కోరుకోకండి పక్క వాటి చచ్చిపోవాలి వాడు పంపకూలిపోవాలనుకోండి అనుకోండి అంతే అదే పవిత్రత అంటే అసలు పవిత్రత అది కేవలం లవ్ పవిత్రత అంటే బయటికి వెళ్ళకూడదట శవాన్ని చూడకూడదట శవాన్ని చూడవచ్చు శవాలకి సహకారం చెయ్యాలి దాన సంస్కారం చేయడానికి కూడా తిరగాలి అవన్నీ చేయకపోతే రేపు మన శరీరం కూడా శవమే అప్పుడు మనకెవడు చేస్తాడు అంచేత శవాన్ని మొయ్యడం ఇలాంటివన్నీ కూడా దోషాలు కావు కాతే వచ్చాక స్నానం చేయడంతే కానీ లోక ద్రోహం మాత్రం కోరుకోరాదు భుక్తి ముక్తి కోరుకుంటే వాళ్ల కోసం చిన్న రుద్రాక్షలు ధరించమని చెప్పారు ఏది ఉసిరికాయ అంత చిన్న ఉసిరికాయ అంటే అంత ఇంకా పెద్ద ఉసిరికాయ ప్రమాణం కలిగిన రుద్రాక్ష ధరిస్తే ఈ జన్మతోటే మోక్షం వస్తుంది అంటే చచ్చిపోయేటప్పుడు శరీరం మీద ఉండాలి తీయకూడదు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు చస్తావో తెలియదు అందుకే ఇరవై నాలుగు గంటలు ఉంచుకోవాలి చావగానే తీసేయకుండా చూడండి వాడిని చచ్చిపోయిన తర్వాత తగలబెట్టే స్థితి వరకు శరీరం మీద రుద్రాక్ష ఉండేలా చూడాలట అప్పుడు ఎందుకో తెలుసా వీడిని పాడి మీద పడుకోబెట్టినా కూడా వీడికి ఇంకా మోక్షం రాదు చచ్చి చావగానే చితికి నిప్పు పెట్టాక అప్పుడు వీడికి మోక్షం వస్తుంది అందుకే చితికి నిప్పు పెట్టే ముందు దాకా శరీరం మీద రుద్రాక్షం తీయకుండా అట్టే పెట్టమన్నారు అసలు దాన్ని అలా ఉంచేసే కాల్చేయాలి కొత్త రుద్రాక్షను నువ్వు కొనుక్కో కావాలంటే అవి భూమిలోకి వెళ్ళిపోతే దానివల్ల లోకానికి కూడా సరేసే అందువల్ల మన శరీరం మీద ఉన్న రుద్రాక్ష సర సర్వకాల సర్వ అవస్థల్లో ఉంటే పెద్ద రుద్రాక్ష ఉంటే ఈ జన్మతోటే నీవు ముక్తి పొందుతావు ఇంకా రేగి ఉంటే అది మూడు జన్మల తర్వాత మోక్షం ఇస్తుంది బాగా చిన్న రుద్రాక్ష ధరిస్తే అది ఒక ఐదు ఆరు జన్మల తర్వాత ఎప్పుడో మోక్షం ఇస్తుంది కాబట్టి తొందరగా మోక్షం కావాలనుకునే కొద్దిగా కొంచెం పెద్ద ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయలు ఉంటాయి కదా కార్తీక మాసంలో వనభోజనముల కోసం మనం వెళ్లే ఉసిరికాయ వనభోజనాల పేరు చెప్పి మనం వాళ్ళంతా తింటున్నారే పలావులు అలావులు ఆ చెట్ల కింద కూర్చున్న వాడికి కాయ ఎంత ఉంటుందో అంతంత ఉండాలి ఉసిరికాయ అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహీ మహీజ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యంకా సమస్త సుఖిభు